నెల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం అండిగో పంచాయతీ పరిధిలో గల అడపరాయి గ్రామంలో ఎంపీపీ స్కూలు శిథిలావస్థకు చేరడం వల్ల అక్కడ విద్యనభ్యసించే గిరిజన విద్యార్థులు పసిపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సమస్యలపై మరి మనకి ఇక్కడ ఈ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి సత్యనారాయణ గారు మాకు మంచి చేస్తారనే ఉద్దేశంతో ఆయనకి స్థానిక గిరిజనులందరూ ఓట్లు వేసి ఆయనకి సర్పంచ్ పదవి కట్టబెట్టారు. అలాగే ఆయన మరి ఇన్ని సమస్యలు ఉన్న నేటి వరకు అధికారులకు తెలియజేశారా లేదా అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఒక టీఎన్ఎస్ఏ పార్లమెంట్ అధ్యక్షులు, దానికి తోడు ఇప్పుడు ఇక్కడ ఈ అండిగో పంచాయతీకి సర్పంచ్. మీరు మాకు తెలిసిన సమాచారం వరకు మీరు మన్యంలో అనేక పాఠశాలల్లో ఇబ్బందులు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పని మీరు వెరికి తీసుకొచ్చారు. మరి మీ పంచాయతీలోనే ఇలా ఉంది కదా, మరి దీనికి కారణం ఏంటంటారు, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు తామర్ల సత్యనారాయణ, అల్లూరు సీతారాము జిల్లా ఉక్కుంపేట మండలం అండిబా గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను. మాకు అండిబా గ్రామ పంచాయతీకి సంబంధించి మూడు ఎంపీపీ స్కూల్స్ ఉన్నాయండి. ముఖ్యంగా అడపరాయి, అండిబా, బంగారుబుడి అనే స్కూల్స్ ఉన్నాయి మూడు కూడాను. ఇక్కడ దాదాపు 24 మంది విద్యార్థులు చదువుతున్నారు. అండిబాకి వచ్చి 32 మంది, బంగారుబుడికి వచ్చి దాదాపుగా 20 మంది పిల్లలు దాటి చదువుతున్నారు. గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకి ఈ స్కూల్స్కి సంబంధించి వర్షాకాలం అయితే పూర్తిగా వర్షాలు ఎక్కువ పడడం వల్ల మొత్తం అంతా కారిపోయి లోపల పిల్లలు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పలుమార్లు ఉన్నతాధికారులకు, మండల స్థాయి అధికారులకు కూడా మరి మేము వినతి పత్రాలు కానీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ముఖ్య విషయం ఏమిటంటే, ఫస్ట్ పేజ్లో ఏదైతే నాడు నేడులో రాలేదో, రాలేనప్పుడు వెంటనే మేము వెళ్ళి అధికారులకు సంప్రదిస్తే సెకండ్ పేజ్కి వస్తుందమ్మా, మీకు మారుమూల ప్రాంతం కదా, సెకండ్ పేజ్కి మీకు కవర్ అవుతుంది అన్నారు. సెకండ్ పేజ్ వచ్చేసరికల్లా సెకండ్ పేజ్లో కూడా మళ్ళీ రాలేదని మేము స్కూల్కు సంబంధించి అడిగితే థర్డ్ పేజ్లో మొత్తం కవర్ అవుతుంది అన్నారు. థర్డ్ పేజ్ వచ్చేసరికి దాదాపుగా మేము సర్పంచ్గా గెలిచి ఇప్పుడుకి వచ్చి దాదాపు 4 ఏప్రిల్ వస్తే దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. మొదటి సర్పంచ్గా గెలిచి మొదటి నుంచే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఉన్నతాధికారులకు వివరించినప్పటికీ ఇప్పటికీ ఈ పిల్లలకి సరైన విద్యను అభ్యసించాలంటే ఇక్కడ స్కూల్ బిల్డింగ్ బాగోలేదు, మొత్తం అంతా పైనుంచి పెచ్చులు ఊడిపోయి వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వర్షాకాలం అయితే పిల్లలు ఇక్కడ మరి తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో వారు స్కూల్కి పంపించడానికి భయపడుతున్నారు. ఏదైనా తుఫాన్ వచ్చిందంటే ఆ వారం రోజులు ఇంకా సెలవు పెట్టే పరిస్థితి ఉంది. టీచర్స్ ప్రతిరోజు రెగ్యులర్గా వస్తున్నారు. మూడు పంచాయతీలు, ఈ మూడు గ్రామాలకు సంబంధించిన టీచర్స్ కూడా ప్రతిరోజు రెగ్యులర్గా వస్తున్నప్పటికీ పిల్లలు కూర్చొని చదువుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఈ స్కూల్ చుట్టూన కూడా ప్రహరీ గోడ లేదు. మేము వచ్చి విజిటింగ్ చేసినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఇలా బయటికి వెళ్ళారంటే మొత్తం అంతా తుప్పలే ఉన్నాయి ఇక్కడ. దయచేసి ఉన్నతాధికారులు స్పందించి ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ మరమ్మతులు చేసి లేదా పూర్తి స్థాయిలో దీన్ని తొలగించి కొత్త బిల్డింగ్ని శాంక్షన్ చేసి ఈ స్కూల్ చుట్టూన ప్రహరీ గోడ కూడా నిర్మించి పిల్లలు చదువుకోవడానికి వారికి మంచి సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా అంటే వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే, ఇక్కడ మేము అంటే వర్షం పడేటప్పుడు స్కూల్కి పంపించట్లేదండి, మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పని అంటున్నారు. అలాగే ఇక్కడ చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి అటు ఇటు వెళ్ళినప్పుడు చాలాసార్లు విస్తర్పాలు బారిన కూడా పడిన రోజులు ఉన్నాయండి. కాకపోతే తిట్టిలో తప్పించుకున్నారు అందరూ కూడా. అసలు మాకు యాక్చువల్గా ఏంటంటే మేము ఎందుకు మా పిల్లలకి స్కూల్ మానిపించేద్దామని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు. దాదాపుగా నా దగ్గర కూడా ఈ దృష్టి ఈ సమస్య తీసుకురావడం జరిగింది. గతంలో వర్షాకాలం వచ్చినప్పుడు నేను కూడా స్వయంగా చూడడం జరిగింది. పిల్లల కింద కూర్చుందామంటే వరండ మొత్తం తడిచిపోతుంది. ఒకవేళ కూర్చోబెట్టాలో బలవంతంగా చదివిస్తామన్న ఏ టైంలో ఏది ఆ పెచ్చులకు పైపడి కిందన పడి పిల్లలకి గాయాలైందనుకో వాళ్ళు కూడా భయభ్రాంతులు చెంది ఒక్కొక్క రోజు స్కూల్స్ కూడా పంపించలేని పరిస్థితి. ఇక్కడ అడపరాయి స్కూల్ అలాగే ఉంది, అక్కడ బంగారుపూడే స్కూల్ కూడా పరిస్థితి సేమ్ అలాగే ఉంది. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు అయితే చాలా భయభ్రాంతులకి గురి అవుతున్నారు. కాబట్టి పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్వయాన్న ఇక్కడ స్పందించి అవసరమైతే ఒక స్కూల్ పరిస్థితి చూసి తక్షణ మాకు ఈ స్కూల్ యొక్క మరమ్మతులు చేసి చేయాలని చెప్పి సర్పంచ్గా నేను ఒక ప్రధమ పౌరుడిగా సర్పంచ్గా నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాదు సార్, మరి మన్యంకి అంటే మన్యు అభివృద్ధికి ప్రత్యేక నిధులు అంటే కోటానుకోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అని చెప్పని ఇప్పుడు సంబంధిత ఉన్నతాధికారులు చెప్తున్నారు. వాళ్ళకి విద్య, వైద్యం అన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుతున్నాయని చెప్పని ఈరోజు అంటున్నారు. మరి ఇక్కడ ఈ పాఠశాల భవన ఎలా ఉందంటే కారణం ఏంటంటారు దీనికి, అంటే ఈ సందర్భంగా మీరు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మారుమూల గిరిజన ప్రాంతంలో మరి అనేక కోటాను కోట్లు నిధులు తెచ్చి నాడు నేడు రూపంలో మరి అనేక గిరిజన ప్రాంతంలో మరి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మేమైతే గతంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్కి ఏదైతే ఉక్కంపేట మండలం కేంద్రానికి సంబంధించి రోడ్డు పాయింట్ ఉన్నటువంటి స్కూలునే వాటినే మరమ్మతులు చేసి అధికారులు ఎవరైతే వస్తారో వాళ్ళకి దగ్గరగా ఉన్న స్కూల్స్ నీట్గా చేసి చేస్తున్నారు తప్ప మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ ఇప్పుడు మారుమూల అంటే ముఖ్యంగా మండల కేంద్రానికి దాదాపు 20-15-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి చూసుకుంటే అండిబా కానీ లోపలికి వెళ్తే చీకుమద్దులు కానీ జర్రకొండ కానీ ఇలాంటి ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తే బాగుంటుంది కదా స్కూల్స్ అని గతంలో మరి జనరల్ బాడీ మీటింగ్లో కూడా మరి జెడ్పీటీసీ గారు అలాగే ఎంపీటీ గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో తెలియపరిచాము. మేము కూడా ఉన్నతాధికారులకి తీసుకెళ్ళి ఈ సమస్య సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ పిల్లలు ఏదైతే ఎక్కువ మంది ఉంటే వాళ్ళని తొందరగా ఎక్కువ మంది పిల్లలు ఉంటే అలాంటి స్కూల్స్ తొందరగా చూస్తున్నారు ప్రభుత్వం వాళ్ళని చెప్తున్నారు. మరి ఇక్కడైతే దాదాపు 20 మంది పిల్లలు దాటే ఉన్నారు. వర్షాకాలం వస్తే పరిస్థితి ఇది. కాబట్టి ప్రభుత్వం కూడా ఏదైతే రోడ్డు పాయింట్లో ఉన్నటువంటి స్కూల్స్ని కాకుండా ఇలాగ మారుమూల ప్రాంతాల్లో ఏదైతే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి భవనాలు ఉన్నాయో అలాంటి స్కూల్స్కి తొందరగా మంజూరు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇక్కడ టీఎన్ఎస్ పార్లమెంట్ అధ్యక్షులు మరియు నేడు సర్పంచ్ సత్యనారాయణ గారు ఏడు చెప్తున్నారంటే నేడు మారుమూల ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ దూరం అవుతుందండి. దీనికి గల కారణము ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అని చెప్పని ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే ఇక్కడ సమస్య కళ్ళకు కట్టేట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడం వల్ల చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే బయట ఆడుకునే సమయంలో ఏ అంటే ఏ విష జంతువులు బారినైనా సరే పడే అవకాశం ఉన్నదని చెప్పి మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అలాగే మరి మా పాఠశాల ఇక్కడ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పని గిరిజనులు అంటే స్థానిక తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులతో కలిసి మేము ఉన్నతాధికారులకు అనేక సార్లు నేరుగా కలిసి మా సమస్య తెలియజేసి వినతీ పత్రాలు అందజేసినప్పుడు కూడా మా సమస్య పరిష్కారం చేయడంలో జాప్యం చూపిస్తున్నారని చెప్పని ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే కొంతమంది ఉన్నతాధికారులు పై అధికారులు ఎవరికైనా విజిటింగ్కి వస్తే రోడ్డు మీద ఉన్న పాఠశాలలో ఏదో తూతి మంత్రంగా అన్నీ తయారు చేసి అక్కడ దాకా చూపిస్తున్నారు తప్ప మారుమూల ప్రాంతాల స్కూళ్ళకి చూపించట్లేదు. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి అది ఉన్నతాధికారులకు తెలిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారనే భయంతో వాళ్ళు ఇలా చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఏ క్షణంలో అయినా సరే ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ వర్షం పడితే పిల్లలు స్కూల్కి పంపించట్లేదన్న తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అలాగే అయితే నేడు ఒకే అంటే నేడు అధికారులు ఒకటే తెలుసుకోవాలి, నేడు వీళ్ళు వర్షాకాలంలో కానీ ఏ విధంగా అయినా కానీ వీళ్ళు కానీ స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటే దానికి కారణం ఏంటంటే ఆదిలోనే వాళ్ళ చదువు అంతమైపోతుంది. దీనికి ముఖ్య కారణం మాత్రం సంబంధిత అధికారులు అనేది గుర్తించుకోవాలని చెప్పని వాళ్ళు అంటున్నారు. అలాగే తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మా స్కూల్ ఇక్కడ ఉన్న పాఠశాలకు మా పిల్లల్ని పంపించమని చెప్పని వాళ్ళు ఆయా గ్రామాల గిరిజన తల్లిదండ్రులు అంటున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై ఒక అంటే ప్రత్యేక దృష్టి సారించి దీనికి ఇక్కడ పునర్నిర్మాణం చేపడతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. నిజంగా అనకూడదు కానీ అంటే ఇప్పుడు అసలు ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు సంబంధిత అధికారులు కనీసం నెలలో ఒకసారైనా సరే పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకు పూర్తి స్థాయిలో అన్నీ అందుతున్నాయా లేదా మిడ్ డే మీల్ సరిగా పెడుతున్నారా లేదా ఒకవేళ టీచర్ సరిగా వస్తున్నారా లేదా లేకుంటే అక్కడ విద్యార్థులు ఏమైనా అంటే కనీసం మౌలిక సదుపాయాలు లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దయచేసి ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించడం చెప్పండి వాళ్ళు భావోద్వేగంతో తెలుపుతున్నారు.